हाय अंडी, वेलकम टू माय चैनल। ना चैनल मेरे फर्स्ट टाइम चूस्ते सब्सक्राइब चेंडी, वीडियो नचते लाइक चेंडी। इप्पुडैते नेनु मीकु ईजी स्टेप तोटी ड्रेस स्टिचिंग एलागो चूपिस्तानु। फर्स्ट अयिते मनं लाइनिंग ड्रेस अयिते लाइनिंग नि मोत्तं अतिकेसुकोनि नेक दग्गर तिप्पेसुकुंटे मनकि पर्फेक्ट गा राउंड अनेदि वच्चेस्तुंदि नेक राउंड। दीनि कोसं सेपरेट गा मनं क्लॉथ अनेदि याड चेयकरद्दंडि नेक कि। सो नेक फर्स्ट नेक नि अटाच चेसुकोंडि, दानि तिप्पेसि అది స్ట్రాంగ్గా ఉండడానికి దాని మీద కుట్ అనేది వేసుకున్నారంటే అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది। ఆ తర్వాత బాడీకి మొత్తం లైనింగ్ని అతికేసుకున్నారంటే ఇంకా మీకు అది బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది। ఇది బ్యాక్ పార్ట్ అనేది మొత్తం చూసారు కదా వీడియోలో, ఎలాగైతే నేను నెక్ తిప్పేసుకుని కుట్టేసుకున్నాను అదే విధంగా కింద కూడా లైనింగ్ అనేది కుట్టేసుకున్నాను। సో ఇది ఒరిజినల్ కింద భాగం తర్వాత కుట్టుకోవచ్చు। सो ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా మీరు నెక్ ఏ షేప్ పెట్టుకున్నా సరే అలా తిప్పేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది। నేనైతే స్క్వేర్ పెట్టాను, దానికి పైపింగ్ అనేది వేస్తాను। సో ఇది కూడా ది సేమ్ ప్రొసీజరే, దాని నెక్ ఫస్ట్ స్టిచ్ చేసుకొని తిప్పేసుకొని ఆ తర్వాత ఆ నెక్ స్ట్రాంగ్ గా ఉండడానికి దాని మీద కుట్టు వేసుకోవాలి। సో ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను। సేమ్ మీరు కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి। దీనికి నేను ఇలాగా డబుల్ లేయర్ తోటి పైపింగ్ అనేది వేశాను। సో ఇప్పుడు నేను షోల్డర్స్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి। షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు నెక్ కి ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఫినిషింగ్ అనేది బాగోదు। చూసేవాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కుట్టినట్టు ఉంటుంది। సో మీరు ప్రొఫెషనల్ గా కుట్టాలనుకున్నారు అనుకోవాలంటే మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి। సో ఇలాగా 2 టైమ్స్ స్టిచ్ అనేది వేసుకోండి। నెక్ నుంచి స్టార్ట్ చేయాలండి, స్టార్టింగ్ మనం షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి అడ్జస్ట్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు, కానీ నెక్ దగ్గర ఉంటే మనం కట్ చేయలేము। సో ఇప్పుడైతే ఈక్వల్ గా ఉండేట చూసుకోండి। నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో ఇలాగా స్టిచ్ వేసుకోవాలి, ఒక పాదం ఇంచు తోటి రఫ్ చేసుకోండి ఊడకుండా। సో అలాగే ఇంకోసారి కూడా స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్ గా ఉంటుంది షోల్డర్ అనేది। సో ఇప్పుడు ఈ అతికిన షోల్డర్ పైకి లేవకుండా ఉండడానికి నీట్గా ఉండడానికి దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి, మనం శారీ సారీ మనం డ్రెస్ వేసుకున్న తర్వాత బయటికి రాదన్నమాట కచ్చ అనేది, బయటికి రాకుండా అలాగా అతికి ఉంటుంది, అందుకనే దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి। చాలా ఈజీ మెథడ్లో మీరు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు। సో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూడండి, ఎక్కడా మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి। ఇప్పుడైతే జాయింట్స్ చేస్తాం కదా షోల్డర్స్ని, షోల్డర్స్ కుట్టుంటుంది కదా, మనం ముందుగా హ్యాండ్స్ని ఇలాగా మనం ఎలాగైతే బ్లౌజ్కి ప్రిపేర్ చేసుకుంటామో లైనింగ్ వేసేసుకుని దాని మీద పైపింగ్ వేసుకుని సేమ్ అదేవిధంగా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుని మధ్యలో ఒక టక్కని ఇచ్చుకోవాలి। ఆ మిడిల్ నుంచి షోల్డర్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఆఫ్ వరకు స్టిచ్ చేసుకోవాలి। ఆ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలండి, మీ సైడ్కున్న స్టిచ్చింగ్ చేసుకోవాలి మీ సైడ్ వైపు। అలాగ ఆఫ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, హెచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది। ఎప్పుడైనా సరే హ్యాండ్ స్టిచ్చింగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేయకూడదు, మిడిల్ నుంచి స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది। సో ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే తొందరగా చినిగిపోవు డ్రెస్సెస్ అనేవి చూడండి। నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో పావుంచు పాదంతోటి పాదం ఒక పాదం అంత ఇంచుతోటి మీరు సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోండి। సో ఇప్పుడైతే ఒక హ్యాండ్ ఎలాగైతే అటాచ్ చేసామో సెకండ్ హ్యాండ్ కూడా మీరు అలాగే అటాచ్ చేయాలండి। సో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్, సైడ్ జాయింట్స్ని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఆర్మ్ హోల్ కూడా ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, కట్స్ వరకు స్టిచ్ చేసుకోండి। చూడండి అక్కడ రఫ్ అని చేసుకోండి స్టార్టింగ్ లూజ్ దగ్గర, నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోండి, మీకు ఎంత ఆర్మ్ హోల్ ఉందో, 7½ అయితే 7½, 8 అయితే 8, అలాగా లేకపోతే మీకు ఇచ్చిన డ్రెస్ మెజర్మెంట్ తోటి కొలుచుకున్నా సరిపోతుంది। సో ఇలాగా రఫ్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి, అక్కడ హ్యాండ్స్ ఖర్చులు ఉన్నాయి కదా అది పైకి వచ్చేటట్టు చూసుకుని ఇలా కరువుగా
మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో కట్టింగ్లు సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి లైన్గా మన కట్టింగ్ ఎక్కడ ఉందో కట్స్ ఉంటాయి కదా మనం కట్స్ కోసం అని ఒక మార్కింగ్ వేసుకున్నాము అక్కడి వరకు ఒక పాదం ఇంచు అంత వదిలేసుకుని అక్కడ ఫోల్డింగ్ అని వస్తుందండి కట్ ఫోల్డింగ్ అందుకుని అక్కడ వదిలేసుకుని మళ్ళీ పాదాన్ని మన వైపుకి వచ్చేటట్టు చూసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి అలా 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ లాగా ఎక్కువ వేసుకోకూడదండి ఫిట్టింగ్ బాగోదు సో ఒక 2-3 అంతే అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు సో ఇలాగా క్రాస్గా వచ్చి లాస్ట్కి మనకి ఆ కట్స్ ఇచ్చాం కదా కట్టింగ్ అనేది కట్స్ దగ్గర దగ్గర దాకా వెళ్ళకూడదు ఒక పాదం అంతా ఇంచు వదిలేయాలి ఎందుకంటే అక్కడ మనం కట్స్ కోసమని ఫోల్డింగ్ చేసుకోవడానికి మనకి ప్లేస్ అనేది కావాలి లాస్ట్ వరకు వచ్చేయకూడదు సో ఇదైతే అయిపోయింది సైడ్ జాయింట్ అనేది ఇప్పుడు కట్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి సో ఇలాగా వన్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎడ్జెస్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఎడ్జెస్ అనే కొంతమందికి సైడ్ కట్స్ అనేవి సరిగ్గా రావు దానికోసం అని నేను చాలా ఈజీ తోటి ఒక టిప్ అనేది నేను షేర్ చేశాను ప్రీవియస్ వీడియోలో ఒక్కసారి నా ఛానల్ను చూడండి మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాగ స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయకూడదు మీకు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం నా ఛానల్లో ఒక టిప్ అనేది ఉంది నేను ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి సో చాలా ఈజీగా మీరు స్టిచ్చింగ్ అని చేసేసుకోవచ్చు నేను చెప్పిన మెథడ్లో అయితే సో ఇప్పుడు ఇలాగా ఫోల్డింగ్ ఒక కట్ అనేది ఇచ్చాం కదా అక్కడికైనా కొంచెం ఒక పాదం నుంచి పైకి వెళ్ళి మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నా వైపుకి పాదాన్ని టర్న్ చేసుకుని చూసి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో ఇలాగ ఫోల్డ్ చేసుకుని అక్కడ రఫ్ అని ఇవ్వాలి ఎందుకంటే సైడ్ కట్ కదా మనకి తొందరగా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం కూర్చున్నప్పుడు సడన్గా లేచినప్పుడు సో అక్కడ రఫ్ ఇచ్చుకుని సేమ్ మనం ఇటువైపు అయితే ఎలా ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డింగ్ అనేది ఇటువైపు కూడా చేసుకోవాలి చూడండి సేమ్ ఒకటే లెవెల్లో ఎక్కడా సాగదీయకూడదు సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ కట్స్ అనేవి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఒక సైడ్ అయిపోయింది కదా మనకి రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఎడ్జ్కి వేసుకోవాలి లోపలికి వేసుకోకూడదు బయటికి వేసుకోకూడదు కరెక్ట్గా ఎడ్జెస్ ఉండేటట్టు స్లోగా వేసుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్కి మన నెక్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో మన డ్రెస్ కూడా కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కట్స్ ఎంత నీట్గా వస్తే మనకి డ్రెస్ ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది సాగదీసిన లేకపోతే వంకరగా కట్ చేసుకుని వంకరగా స్టిచ్ చేసుకున్న మన కట్స్ అనేవి అస్సలు నీట్గా ఉండవు అలాగే స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సెకండ్ సైడ్ కూడా రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకుని డ్రెస్కి కింద అంచులు కూడా మనం స్టిచ్ చేయాలి కదా దాన్ని కూడా ఇప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేసామో కట్స్కి సేమ్ అదేవిధంగా కట్స్ కూడా కింద పార్ట్లో కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి నేను పైపింగ్ వేశాను దీనికి సో హ్యాండ్ కూడా పైపింగ్ వేశాను సో ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది 10-10 నిమిషాలు ఎలా చేయాలో నేను స్టిచ్చింగ్ చేయాలో చూపించాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ